मुड़ी आटकुला चक्कर पोंगली దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం ముడి అటుకల చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముడి అటుకలు నానబెట్టిన పెసరపప్పు జాజికాయ పొడి యాలకుల పొడి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు పాలు నెయ్యి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి చూస్తూ మన లక్ష్మీ గాయత్రితో మంచి మంచి పాటలు పాడిచుకుందాం సుమా ముందుగా ఏం చేయాలో చెప్పండి ఒక కుక్ అవుతూ ఉంటే దాని తర్వాత మనం సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ తీసుకొచ్చేస్తాను सो पायसम काबट्टी मनम फर्स्ट एम चेद्दामंटे नेय्यि वेसुकोनि ड्राई फ्रूट्स नि वेयिंचुकोनि पक्कन पेट्टेसुकुंदाम ओके गायत्री कोसम कोन्नि ड्राई फ्रूट्स नि एक्कुवगा वेद्दाम एंदुकंटे एनर्जी वस्ते इंका मन कोसम चाला पाटलु पाडालि कदा सो फर्स्ट अयिते गनुक ओक स्पून नेय्यि वेसेसुकोनि गायत्री స్వీట్స్ తింటావా లేకపోతే స్వీట్స్ తింటే గొంతు పోతుంది లేకపోతే అట్లా ఏమన్నా ఉంటారా అలా అలా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అన్నీ తింటాను కానీ లిమిటెడ్ 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 ఓకే సో జీడిపప్పు ఒక కప్పు వేసుకున్నాము అలాగే కిస్మిస్ మొత్తం వేసేను సో కిస్మిస్ బాదం పప్పులు ఒక ఆరు వేసుకొని అవి కొద్దిగా వేగించుకుందాం అనే ఫస్ట్ అయితే గనుక ఇవి కొద్దిగా వేగిపోయినాయి కాబట్టి వీటిని తీసేసుకుందాం ఒక బౌల్ లోకి సో మన మామూలుగా అయితే కిస్మిస్ లోనే వైట్ కలర్ ఎక్కువగా దొరుకుతుంది కదా మ్యామ్ అవును మ్యామ్ ఈ బ్లాక్ కిస్మిస్ లో స్పెషాలిటీ ఏమన్నా ఉంటుందా అంటే ఎవరీ వెరైటీలో మనకు కొన్ని అధికమైన లక్షణాలు ఉంటాయి సో నల్ల ద్రాక్షలు ఏమవుతుందంటే మనకి అది అధికంగా వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఓకే నార్మల్ గా రెడ్ కలర్ దానికంటే బ్లాక్ కలర్ దానిలో ఇంకా కొంచెం ఇమ్యూనిటీ కూడా అధికంగా ఉంటుంది ఓకే సో మ్యామ్ ఇప్పుడు వేగించేసుకున్నాం కదా సో ఇప్పుడు పాలు కూడా వేసేసుకుందాం పాలు పాలు వేసుకుందాం ఒక కప్పు కొద్దిగా నీళ్లు పోసుకుందాం లైట్ గా అవసరం లేదు జస్ట్ పెసరపప్పు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం పోసుకుందామా ఏంటి సో లైట్ గా నీళ్లు ఎక్కువ పోసుకోకూడదు కొద్దిగా సరిపోతుంది సో ఇప్పుడు మనం పెసరపప్పు కూడా వేసేసుకుందాం మొత్తం వేసేయమంటారా హాఫ్ వేసేద్దాం హాఫ్ అయినా సో ఇలా వేసేసుకున్నాము పెసరపప్పు వేసుకొని పెసరపప్పు చక్కగా ఉడుకుతూ ఉంటుంది కదా సరిపోతుందా ఇంకొంచెం పెసరపప్పు ఏమంటారా సరిపోతుందా ఓకే గాయత్రి ఇది ఎలాగ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మా కోసం మరో మంచి సాంగ్ పాడతావు ఓకే దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశని మార్చిందయ్యా జయ హో దుర్గా భవాని सरदा तेचिंदया दशमी वचिंदया दशने मचिंदया जय हो दुर्गा भवानी होय वेय रूप वल हरानी होय जय हो दुर्गा भवानी होय वेय रूप वल हरानी होय चाल చక్కగా పాడారు పైకి వెళ్తుంది కదా పీక్ లోకి వెళ్తుంది కదా కానీ ఆ రాగం తీయడం కొంచెం కష్టం కదా బట్ मरी सो इन मनमेंट इंक स्टव पैन पैन पेको बेल्लम करीगे सो बेल मेकमा हाफ वे సో హాఫ్ సరిపోతుందా సరి ఓకే దీనిలో మనం కొద్దిగా నీళ్ళు కొద్దిగా నీళ్ళు వేసుకొని యా బెల్లం మనకి కరగాలి కాబట్టి అది కరిగేంత వరకు కూడా వెయిట్ చేద్దాం కరిగితే సరిపోతుందా లేకపోతే కొద్దిగా పాకం లాగా కొంచెం పాకం లాగా అండ్ లైట్ ఓకే సో ఎట్లైనా మరి తీగ పాకం అన్నట అవసరం లేకుండా కొంచెం కరిగాక సరిపోతుంది కరిగిన ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందన్నమాట సో చూసారు కదా అట్ సైడ్ మనం బెల్లం పాకం తయారు చేసుకోవడానికి పెట్టుకున్నాము అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి పెసరపప్పు కూడా పాలల్లో ఉడుకుతూ ఉంది సంగీతం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు గాయత్రి నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాను ఓ మై గాడ్ 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఓ మా అమ్మ మ్యూజిక్ టీచర్ అమ్మ దగ్గరే నేర్చుకున్నావా అమ్మ దగ్గర బేసిక్స్ అన్ని నేర్చుకున్నాను తర్వాత వేరే
సార్ దగ్గర నేర్చుకున్నాను రంగచారి సార్ దగ్గర నేర్చుకున్నాను తర్వాత మళ్ళీ శ్రీనిధి గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఓకే అసలు ఈ ఇలాగ మూవీస్ లో ఆర్ఆర్ గాని అంటే కొన్ని కొన్ని పాటలు పాడావు కదా నాకు అవకాశం ఎలా వచ్చింది అవకాశం కొన్ని కొన్నిటికి ఆర్ఆర్ పాడాను మజిలీ మూవీకి కిరవని సార్ దగ్గర వర్క్ చేశాను శ్రీనిధి అక్క త్రూ వెళ్ళాను పాడాను సో దాని తర్వాత చాలా ప్రైవేట్ సాంగ్స్ పాడాను రికార్డింగ్స్ ట్రాక్స్ పాడాను బతుకమ్మ సాంగ్స్ పాడాను తర్వాత ఫోక్ సాంగ్స్ పాడాను సో నీకు బాగా ఇష్టమైన పాట మా కోసం ఏదైనా పాడొచ్చు కదా నాకు ఎస్పీవి సార్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు కూడా అందరికీ అసలు ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు yes right ఇంతకి ఏంటది ఏ సాంగ్ పాడబోతున్నావు ఆయన యాక్ట్ చేసిన మూవీలోది ఈ పాట అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణి లేత బుక్కపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వైసుల సంగీతమే ఓహో భూమికే భూపాలమే వైసుల సంగీతమే భూమికే భూపాలమే మధ్యలో మ్యూజిక్ వస్తుంది మై ఫేవరెట్ నెంబర్ యాక్చువల్గా సూపర్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సో ఇప్పటి వరకు మీరు 20 సాంగ్స్ పాడారు కదా ఫస్ట్ సాంగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది అసలు మామూలుగా మనం ఇంట్లో పాడుకోవడం వేరు ఇట్లా సంగీతం నేర్చుకోవడం వేరు అంతమందికి సాంగ్ వినిపించేటట్టుగా మనం అలా పాడడం వేరు కదా ఫస్ట్ సాంగ్ అసలు నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఎంత క్లాసికల్ మెలోడీ వైపు ఉన్నానో నా ఫస్ట్ సాంగ్ వచ్చింది ఒకటి మొత్తం ఐటమ్ సాంగ్ అనమాట అది నా ఓకే అది ఇంటర్లో పాడాను అసలు మొత్తానికి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది అది ఇప్పటికీ మర్చిపోలేను అంటే కొంచెం ఇప్పుడు ఎప్పుడు పాడని ఒక జానర్ ఇచ్చి పాడడం అంటే కొంచెం అప్పటికి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం కష్టం అనిపించింది సో ఇప్పుడు మన ముడి అటుకులు అంటే అటుకు రెండు అటుకులు అని చెప్తాం చూసారా రెండు పోహా అని అంటాము నార్మల్గా మనకు దొరికే అటుకులు వైట్ కలర్గా ఉంటాయి కదా సో రెడ్ రైస్తో ప్రిపేర్ చేసిన అటుకులు కాబట్టి మనం దానిని ఇప్పుడు వాడుకుందాం ఓకే ఈ అటుకుల్ని కూడా మనం మీరు జస్ట్ నీళ్ళల్లో తీసి బయట పెట్టమన్నమాట మామూలుగా మనం అటుకులతో ఏం తయారు చేసినా బురుమరాలతో తయారు చేసినా లైక్ ఏంటంటే నీళ్ళల్లో అలా వేసి గట్టిగా పిండేసి పక్కన పెడతాం కదా అలాగే దీన్ని తయారు చేయడానికి కూడా ఏంటంటే మనం ఇలా నీళ్ళల్లో వేసి పిండి పక్కన పెట్టేసుకుందాం అనమాట ముందుగానే అవి అన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకుందాం హాఫ్ అయినా కొంచెం మొత్తం వేసేనా సో వేసి కలిపేసేయండి ఒక 2 మినిట్స్ అంటే ఇది కొద్దిగా ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది కదా అవును ఓకే చాలా కలర్ఫుల్గా ఉంది అసలు చాలా బాగుందబ్బా చాలా కలర్ఫుల్ కదా సో మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఏంటి అని అంటే మేము కళ్ళకి ఇంపుగా ఉండేటట్టుగా అట్ ద సేమ్ టైం నోటికి రుచికరంగా ఉండేటట్టుగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒంటికి ఆరోగ్యంగా మనం హ్యాపీగా ఉండాలి కదా తిన్న తర్వాత ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అరగలేదను రకరకాల ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో వస్తాయి కదా అన్నిటికీ సాటిస్ఫై చేసుకుంటాం ఓకే సో ఇట్లా స్వీట్స్ అంటే ఇష్టమా వంటలు రెగ్యులర్గా అంటే అఫ్ కోర్స్ చేస్తూ ఉంటావా నేను అడగలేను ఎందుకంటే చేస్తారు కూడా అలవాటు ఆడవాళ్ళ వంటలు తప్పకుండా చేస్తాము ఇష్టమైంది ఏంటి అంటే స్వీటా హాట్ ఎట్లా అన్నట్టు హాటే ఇష్టమా హాటే ఇష్టమా కానీ అన్ని రకాల వంటలు చేస్తాను ఓకే మ్యామ్ ఇదైతే దగ్గర పడిపోయింది ఏం చేద్దాం నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పాకం కూడా వచ్చేసింది కదా బెల్లం మంచి కర్రీ అయిపోయింది కదా సో దీన్ని మెల్లగా దానిలో షిఫ్ట్ చేసేసుకుందాం మ్యామ్ మీరు కాదు గాయత్రి ఎందుకంటే మనకి గాయత్రి గెస్ట్ కాబట్టి ఆవిడ చేతి వంట మనం ఎటు దేనిలో ఇంటికి వెళ్ళి కనీసం సెట్ లో ఇట్లా ట్రై చేద్దాము గాయత్రి మీరు అలా పోస్తూ ఉండ అంటే నేను పోస్తూ ఉంటాను మీరు కలపాలన్నమాట ఎంత బాగా కలుపుతారా అనేది కానీ క్రెడిట్ మాత్రం నాకు ఇవ్వాలి అది చూస్తాను నచ్చితే వర్క్ టేస్టీగా ఉంటే మీదే ఎస్ ఎస్ అలాగా స్టైల్ గా కాదు కొంచెం మొత్తం కలిసేటట్టుగా కలపాలి ఓకే ఓకే అలా అలా పోసేస్తాను ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుతాను అనమాట నాకు అర్థమైపోయింది గాయత్రికి బలం లేదని నేనే కలుపుతాను బాగా గట్టిగా చక్కగా ఇవంతా ఏంటంటే మంచిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సో మ్యామ్ ఇప్పుడైతే ఇది ఇప్పుడు ఇలాచి పౌడర్ అవన్నీ వేసేద్దాం డ్రై ఫ్రూట్స్ ఇలాచి పౌడర్ అవన్నీ కూడా సో ఒక కొంచెం ఫస్ట్ నెయ్యి వేసేసుకుందాం మిగిలిన మంచిగా వేసేసుకుందాం ఓకే ఓకే నెయ్యి మొత్తం వేసేనా ఎందుకంటే పొంగల్ అన్నాం కదా కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ తగిలితే చాలా బాగుంటుంది ఓకే చక్కెర పొంగలి అన్నాం కదా ఇలాగే ఉంటుంది యాక్చువల్గా అది ఇలాగ అటుకులు లేవు అటుకుల్లాగా లేదు లైక్ మూడు అటుకుల్లాగా లేదు చూడండి చక్కెర పొంగల్లానే ఉంది నిజం చెప్పాలంటే సో ఇలా వేసేసుకుందాం ఈ రెసిపీని నేను నెక్స్ట్ ట్రై చేయొచ్చు ఇంట్లో తప్పకుండా ఇప్పుడు తిని ట్రై చేయి గ్యారంటీగా ఇంకా ట్రై చేయొచ్చు కదా తిన్న తర్వాత ఖచ్చితంగా ట్రై చేయాలి అని అనిపిస్తుంది
అయిపోయింది కదా మ్యామ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేనా మనం ఏం చేద్దామంటే ఒక చిటికెడు జాజికాయ పౌడర్ కూడా వేసేద్దాం ఓకే ఓకే జాజికాయ పౌడర్ కూడా వేసుకుందాము సో జాజికాయ ఎందుకు అంటే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నిటిని తొలగించేస్తుంది అలానే మన మానసిక ఆందోళన తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుందన్నమాట చాలా మందికి తెలియదు ఎక్స్టర్నల్ గా కూడా మన స్కిన్ టోన్ ని కూడా బాగా పెంచుతుందన్నమాట నిద్ర కూడా వస్తుంది కదా చాలా బాగా నిజంగా అదే అంటే మనం బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుందని చెప్పాం కదా సో ఆటోమేటిక్ గా అది చక్కగా నిద్ర కూడా పడుతుంది ఓకే ఓకే అంటే స్ట్రెస్ అంతా తగ్గిపోయి నిద్ర పడుతుంది రైట్ సో స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది కరెక్టే ఇది తిన్న తర్వాత మనం ఇది తయారు చేసేటప్పుడు చూడడానికి కళ్ళకు ఇంపుగా ఉంటుంది తిన్న తర్వాత స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది ఆ రెండు బానే ఉన్నాయి మేము అలా తిన్న తర్వాత స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇదిగో మనకి ఆగా మంచి మ్యూజిక్ థెరపీ తోటి అలా నిద్రపోవాలన్నమాట yes ఆ మ్యూజిక్ మన పక్కన ఆల్రెడీ ఉంది లాలిపాట పాడనా ఏ వద్ద బా లాలిపాట వద్ద మాకు మంచి పాట కావాలి మామూలు పాట ఏదైనా కొంచెం ఎనర్జీ తెప్పించే పాట ఓకే దీంతో కూడా మాకు స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలన్నమాట ఓకే షూర్ సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఓకే ఇది అందరికీ ఇష్టమైన పాట కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే గొండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నదే మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేటి హృదయమా ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనలోన నిలువుమా నా హృదయమా కదా అలా నిద్ర ప్లీజ్ అనాలనిపించి ఎంత బాగుంది మ్యామ్ నిజంగా ఎంత బాగా పాడింది సో ఇదైతే ఇక్కడ కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసాము ఏలకుల పొడి అది కూడా లైట్గా ఎందుకంటే మనకి స్వీట్ నైవేద్యంకి కోసం తయారు చేసినప్పుడు లేకపోతే ఇలాగ పండుగల కోసం తయారు చేసినప్పుడు ఏలకుల పొడి వేస్తే కనుక నైవేద్యానికి పనికి వస్తుంది అని అంటారు కాబట్టి అట్ ద సేమ్ టైం ఏలకుల పొడి కాబట్టి మంచిగా డైజెషన్ కూడా అవుతుంది వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం చూస్తుంటే మాత్రం టెంప్టింగ్గా ఉంది మ్యామ్ చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది కలర్ఫుల్గా ఎల్లో అలాగే మంచి రెడ్ కలర్ యా బ్రౌన్ ఆ టైప్ డిఫరెంట్ కలర్ అనమాట చాలా బాగుంది అసలు నేను ఈ రెసిపీ ఎక్కడా వినలేదు చాలా బాగుంది మా మేడం ఎక్కడ వినని రెసిపీస్ ఎవరు చూడని రెసిపీస్ ఎంతో ఆరోగ్యకరంగా ఉండటానికి మంచి మంచిగా తయారు చేస్తూ ఉంటారనమాట నిజంగా ట్రై చేస్తే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటారు సో అందరూ ఏవో డైట్స్ అని ఫాలో అవుతారు కానీ ఆయుర్వేద ఆహారం ఎపిసోడ్ చూస్తే సరిపోతుందేమో అని అనిపిస్తుంది నాకు రెసిపీ చూస్తుంటే చూస్తే కాదు ఏందో బట్లంటూ గాయత్రి చూస్తే సరిపోదు చేసుకుంటే ఈ రెసిపీ చూసి చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఓకే ఇప్పుడు పైన నుంచి డ్రై ఫ్రూట్స్ని అలాగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి ప్రయోజనాలు అలానే ఎలా చేయాలో ఇవంతా కూడా మనం రెసిపీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా సో ఇలా తయారు చేసుకొని మీరు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు మన శరీరంలో ఉన్నటువంటి చెడు అంటే టాక్సిన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయి మనకి అత్యంత ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ముడి అటుకుల చక్కెర పొంగలి రెడీగా ఉంది అర్థమైంది అబ్బా కాన్సెప్ట్ ఇలా ఇవ్వాలన్నమాట అప్పుడే మనం సాటిస్ఫై అవుతాము యాక్చువల్గా ఏ ఫస్ట్ నేను టేస్ట్ చేయను ఈరోజు విజయదశమి కదా మన గెస్ట్ అప్పుడు డాక్టర్ గారు ఆ తర్వాత నేను బట్ కొంచెం ఇస్తాను ఎట్లా ఉందో కరెక్ట్గా చెప్పాలబ్బా ఓకే ఓకే కొంచెం ఒక రెండు మూడు జీడిపప్పులు ఎక్కువ వేద్దాం మ్యామ్ ఎందుకంటే చాలా బాగా పాటలు పాడారు కాబట్టి ఫస్ట్ మీకు థ్యాంక్ యూ మా గెస్ట్ గాయత్రికి ఆ తర్వాత మా డాక్టర్ గారికి థ్యాంక్ యూ స్వీట్ అంటే ఇష్టం లేని గాయత్రి స్వీట్ తిని ఏం చెప్తుంది అసలు ఎంత బాగుందో చాలా బాగుంది అవునా
నిజంగా నేను చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా అవుతుందని. టేస్ట్ చేస్తా. బాగుంది, చాలా బాగుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే పెసరపప్పు వేసాం కదా చీమ్ పడుతుంది అంటే, ఒకవేళ డయాబెటిక్ అల్సర్స్ ఏమైనా ఉన్నా కానీ అలా ఏం కంగారు పడిన అవసరం లేదు. బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, ఎలాంటి ఇల్నెస్ ఉన్నా కూడా ఇది తీసేసుకోవచ్చు, సేఫ్గా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పండగ టైంలో ఖచ్చితంగా ఒక కప్పు తీసుకుంటే ఇంకా మంచిది. ఈ ముడి అటుకుల చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ముడి అటుకుల చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముడి అటుకులు, నానపెట్టిన పెసరపప్పు, జాజికాయ పొడి, యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, పాలు, నెయ్యి. ముడి అటుకుల చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి కొద్దిగా వేడయ్యాక అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక కప్పు పాలు, అరకప్పు నానపెట్టిన పెసరపప్పు వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. పెసరపప్పులో పాలంతా మరిగిపోయాక నీళ్లలో తడిపిన అటుకులను వేసి కలిపి కాసేపు వగ్గించుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేసి అర చెంచా యాలకుల పొడి, చిటికెడు జాజికాయ పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే దసరా పండుగ స్పెషల్ ముడి అటుకుల చక్కెర పొంగల్ రెడీ.